సార్ 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 నేపాల్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. నేపాల్ నుంచా? అక్కడ నాకు బంధువులు ఎవరు లేరే, అప్పులు కూడా చేయలేదు. పసుపు అంటించి మంగళకరంగా ఉంది సార్, ఏదో శుభవార్త అయి ఉంటుంది. పైగా నా హస్తవాసి కూడా చాలా మంచిది. అయితే చదువు, నీకు మంచి తిప్పి కొడతాను సార్. చూడరా, శ్రీ 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 తాబేలు వామనరావు గారికి లాయర్ పరాంకుశం వ్రాయనది. మీ వేలు విడిచిన పిన్నత్త గారి, అక్క గారి, భర్త గారి, తండ్రి గారికి. గారిలు కూడా ఎక్కువ కంగారుగా ఉందా? అసలు మాట చదివి. సదరు వారసులు లేకపోవడం వల్ల వారి యావదాస్తి మీకు రాశారు. అందుకోసం ఆస్తులు అప్పులు లెక్క కట్టగా. అప్పులు మొత్తం పోను, ఆస్తి ఎంత మిగిలిందో చదువు. ఆస్తులు మొత్తం పోను, అప్పులు 1,25,000 తేలింది. అది వెంటనే కట్టకపోతే మీ మీద సివిల్ క్రిమినల్ వగైరా చర్యలన్నీ తీసుకుని మిమ్మల్ని కోర్టుకి ఇడ్చి కఠినాతి కఠినంగా శిక్షించవలసి ఉంటుంది. మాది చాలా క్రూరంగా ప్రవర్తిస్తాం, తర్వాత ఆలోచించుకోండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటావా? ఎందుకండి, నీకు టిప్ ఇవ్వాలి కదరా, నువ్వు తెచ్చింది మామూలు మ్యాటర్. ఏంటి మలవాడివే, లెటర్ సగం చదివేటప్పుడే 100 టిప్పు కొట్టాడు, ఇప్పుడు 200 కొడతాడేమో. 200 ఏంట్రా, 500 కొట్టానా నీకు? 500 నువ్వు నా